నమస్తే విజ్ఞాన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆర్సీసీ సోడియా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా ఏలూరు కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈవీఎం గోడౌన్లను ఆయన పరిశీలిస్తారని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మంగళవారం విలేకరులకు తెలిపారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు సహాయ రిటర్నింగ్ అధికారులతో సమీక్షించి క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని జాయింట్ కలెక్టర్ తెలిపారు. అదే రోజు సాయంత్రం సిసోడియా విలేకరుల సమావేశంలో పాల్గొంటారని వేణుగోపాల్ రెడ్డి వివరించారు. జిల్లాలో వివి ప్యాట్స్ కోసం నిర్మించిన గిడ్డంగిని మొట్టమొదట ప్రారంభించి దాని తర్వాత రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లతోటి ఒక మీటింగ్ ఉంటుంది. జిల్లాలో సర్వీసు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎలక్ట్రానికల్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అమలు చేయనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ సత్యనారాయణ చెప్పారు. ఏలూరు కార్పొరేట్ సమావేశ మందిరంలో పోస్టల్ బ్యాలెట్, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ పోలింగ్ స్టేషన్ల వివరాలపై ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం ఆయన సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో 1253 సర్వీసు ఓట్లు ఉన్నాయని, ఈ ఓట్లు మురిగిపోకుండా వీరికి అవగాహన కలిగించాలని సత్యనారాయణ వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు ఆర్ రామ్మోహన్ రావు, బి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ పైన పెట్టేస్తాడు అంటే సీక్రసీ లేదు కదా, అక్కడ అలాంటి క్యాండిడేట్ ఎవరు చేశారని అర్థమైపోతుంది. అందువల్ల కూడా ఆ విధంగా కూడా చాలా ఇన్వాలిడ్ అయినాయి. ఎక్కువ మనకు ఈ పోలింగ్ సిబ్బందిలో వచ్చిన వాటిల్లో రిజెక్ట్ కావడానికి గల కారణాలు. మీరంతా ఏం చేయాలంటే ఏ పార్టీ అయినా మీరు ప్రచారం చేసుకొని ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని. బాబు వేసే విధానము మీకు సరైన ఇన్స్ట్రక్షన్స్ కాగితం కూడా ఉంది, ఎలా చేయాలో అనేది మీకు అవగాహన తెలుసుకొని మీ వేసిన ఓటు అది సఫలీకృతమయ్యేటట్లు ప్రయత్నం చేయండి అని ఎడ్యుకేట్ చేయాలి. అందరికీ మేము ఇక్కడ చేయలేం కదా, మీరు బూత్ లెవెల్ ఏజెంట్స్ కానీ లేదా మీ పార్టీ తరఫున కానీ ఇంకో చోట శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవచ్చు, తప్పేం లేదు. అక్కడ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు లేదా ప్యాంప్లెట్స్ రూపంలో పంపిణీ చేసుకోవచ్చు. మేము ఆల్రెడీ ఇస్తున్నాం, తెలుగులో ఇస్తాం, ఇంగ్లీష్లో ఇస్తాం. కాబట్టి ఎక్కువ రిజెక్ట్ కావడానికి గల కారణం అది. చంద్రన్న క్రిస్మస్ సంక్రాంతి కానుకలను ఈ నెల 22వ తేదీ నుండి తెల్ల రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎంఎం కుమార్ తెలిపారు. ఏలూరు తన కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 14వ తేదీ నుండి డీలర్లకు ఈ సరుకులు సరఫరా చేస్తామని కుమార్ తెలిపారు. చంద్రన్న క్రిస్మస్ సంక్రాంతి కానుకల్ని ఇప్పుడు మా గోడౌన్స్కి రావడం జరిగిందండి. అవి 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు హ్యాపీ షాప్స్కి మేము మూమెంట్ చేస్తాం. హ్యాపీ షాప్స్ నుంచి కన్జ్యూమర్స్కి 22వ తారీఖు నుంచి మేము స్టాక్స్ లిఫ్ట్ చేయడానికి హ్యాపీ షాప్ డీలర్స్కి అందరికీ చెప్పడం జరిగిందండి. జేసీ గారు 22 నుంచి వాళ్ళకి జేసీ గారు కాన్స్టిట్యూన్సీలో ఓపెనింగ్ చేపిస్తారండి. 12,22,000 కార్లకి మాకు ప్రస్తుతానికి అలాట్మెంట్ రావడం జరిగిందండి. రేషన్ డీలర్లకు గౌరవేతనం ఇవ్వాలని, కమిషన్ విధానాన్ని తొలగించాలని డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రాజులపాటి గంగాధరరావు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక మండల కార్యాలయాలు ఎదురు చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఏలూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాత బకాయిలు చెల్లించాలని, రేషన్ డీలర్లపై పెడుతున్న 420 సెక్షన్ ఎత్తివేయాలని గంగాధరరావు తెలిపారు. లేని పక్షంలో ఈ నెల 16వ తేదీ నుండి రేషన్ దుకాణాలు మూసివేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా కార్యదర్శి వాసిరెడ్డి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. లోగా రేషన్ డీలర్లకు సంబంధించి రాష్ట్ర సమాఖ్య నాయకులను పిలిపించి చర్చలు జరిపి మాకు సంబంధించి గౌరవ వేతనం ఇప్పించాల్సిందిగాను, అలాగే ప్రతి నెల 20 నుంచి 25,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని, మాకు రావాల్సినటువంటి అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, మరి దీనికి సంబంధించి అన్నీ కూడా 130 కోట్ల దాకా ఏరియర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డీలర్స్కి సంబంధించి ఈ సంక్రాంతి మరి డిసెంబర్ నెలాఖరులోగా ఇప్పించాల్సిందిగా గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి కోరడం జరిగింది. మరి ఎప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించకుండా ఏమాత్రం కూడా చర్చలు జరపకుండా ఏమిటి కూడా ఫలితం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది.
అంగన్వాడీ భవన నిర్మాణానికి తీర్మానించిన స్థలంలో పనులు చేపట్టకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారంటూ ఎంపీటీసీ సభ్యుడు పోతినేటి శ్రీనివాసరావు లేవనెత్తిన అంశంపై మండల పరిషత్ సమావేశంలో దుమారం లేగింది. మండల పరిషత్ సర్వసభ సమావేశం మంగళవారం ఎంపీపీ కేతా సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. అత్తిలి గ్రంథాలయ ప్రాంగణంలో అంగన్వాడీ భవనం నిర్మించేందుకు పంచాయతీ పాలకవర్గం తీర్మానించిందని, అయితే ఈ ప్రాంతంలో అంగన్వాడీ భవనాన్ని నిర్మించడానికి ఒక వర్గం అడ్డు చెప్పడంతో భవన నిర్మాణ ప్రక్రియకు ఆటంకం ఏర్పడిందని, ఈ సమస్యను ఎమ్మెల్యే ఆర్ రాధాకృష్ణ దృష్టికి తీసుకెళ్లామని ఎంపీటీసీ చాంబర్ జిల్లా అధ్యక్షుడు దిశల భీమరాజు వివరించారు. దీంతో ఎంపీటీసీ సభ్యుడు పూతినేని శ్రీనివాస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడే అంగన్వాడీ భవనాన్ని నిర్మించాలని పట్టుబట్టారు. నూతనంగా నిర్మించి ప్రారంభించిన అత్తిలి పిహెచ్సిలోకి వైద్య సేవలను అక్కడకు మార్చకపోవడం పట్ల పూతినేని శ్రీనివాస్ ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జరిగే కార్యక్రమాలకు ఎంపీటీసీ సభ్యులకు సమాచారం తెలపాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ కేత సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామాల్లో జరిగే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం తెలపాలని అన్నారు. మండల పరిషత్ కార్యాలయం సమీపంలో రోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించాలని, గత కొన్ని సమావేశాలుగా అధికారుల దృష్టి తీసుకొస్తున్నా పట్టించుకోవడం లేదని ఎంపీటీసీ సభ్యుడు దిశల భీమరాజు వాపోయారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తల్లూరి సరస్వతి, ఎంపీడీ వారు విజయరాజు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పేరుగాంచిన అత్తిలి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణ మహోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. బుధవారం రాత్రి 6:57 శ్రీ స్వామివారి కళ్యాణ తంతు నిర్వహిస్తారు. గ్రామానికి చెందిన బుద్ధరాతి బన్నీప్రసాద్, ధనలక్ష్మి దంపతుల కుమారుడు వెంకటరవితేజ, లక్ష్మీసాయి ప్రసన్న దంపతులచే స్వామివారి కళ్యాణాన్ని జరిపించనున్నారు. కళ్యాణం అనంతరం శ్రీ స్వామివారిని దర్శనం ప్రారంభమవుతోంది. శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాలకు దర్శించుకునేందుకు హాజరయ్యే వేలాది మంది భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన దేవతామూర్తుల కటౌట్లు షష్ఠి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ ప్రాంగణంలో పలు వ్యాపార దుకాణాలు వెలిశాయి. భారీ స్థాయిలో రంగుల రాట్నాలు, జెయింట్ వీల్స్, ఎగ్జిబిషన్లు, సర్కస్లు ఏర్పాటయ్యాయి. భక్తులకు ప్రత్యక్ష దైవంగా కొలువై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కళ్యాణ మహోత్సవాలను ఈ నెల 12వ తేదీ నుండి 26వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు షష్ఠి కమిటీ సభ్యులు సాంస్కృతిక, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 1910 అత్తిలి పంచాయతీ కార్యాలయ సమీపంలో కోనేరు చెరువు వద్ద భారీ నాగులు పుట్ట ఉండేది. పుట్టలో ఉండే పాము సంచరించడంతో ఆ ప్రాంత ప్రజలు పుట్టకు పూజలు చేసేవారు. కొంతకాలం తరువాత ఏకశిలపై శ్రీ వల్లి దేవసేన సమేతుడైన శ్రీ సుబ్రహ్మణ్యం స్వామివారి కొలువై ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో పంచమి రోజున స్వామివారి కళ్యాణం, షష్ఠి తిథిన షష్ఠి తీర్థం, రాత్రికి స్వామివారి ఊరేగింపు చేసేవారు. కొంతకాలం పూరిపాకలో పూజ చేసిన అనంతరం 1929 ఆలయాన్ని నిర్మించారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఒకే శిలపై శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామివారి విగ్రహం ఈ ఆలయంలో ఉండడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు సాయంత్రం సోమసూత్రం గుండా ఒక సర్పం గర్భగుడిలోకి వచ్చి మరుసటి రోజు ఉదయం బయటకు వెళ్తూ ఉంటుందని, ఇది స్వామివారి దర్శనమని ఆలయార్చకులు ఐలూరు శ్రీరామం తెలిపారు. అత్తిలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి పేరున ఆలయ కమిటీ సహకారంతో నెలకొల్పబడినవి. ప్రతి ఏటా జరిగే ఉత్సవాలను లక్షల మంది పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. స్వామిని దర్శించుకునే వారిలో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఉండడం స్వామివారి పట్ల వారికి ఉన్న నమ్మకానికి గుర్తుగా నిలుస్తుంది. సుబ్రహ్మణ్య స్వామివారి భక్తుల కోరిక తీర్చే కల్పతరువుగా పేరుగాంచారు. నాగదోషం ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు, కుజదోషం ఉన్నవారు స్వామివారిని దర్శించి పంచామృతాలతో అభిషేకిస్తే వెంటనే కోరిక తీర్చే స్వామివారిగా పేరుగాంచారు. సంతానం లేనివారు స్వామివారిని దర్శించుకొని నాగులు చీర పట్టుకొని ముడుపులు కడతారు. సంతానం కలిగిన తర్వాత ఈ గుడికి వచ్చి పిల్లలకు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి మంగళవారం నెల షష్ఠి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి అభిషేకాలు జరుపుతారు. ఉత్సవాల సందర్భంగా ఆలయం దగ్గర ఏర్పాటు చేసే వివిధ గృహోపకరణాల దుకాణాలు సంక్రాంతి పండుగ వరకు ఉంటాయి. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అత్తిలి తణుకు మండలం నుంచి 880 రైతులు మంగళవారం తరలి వెళ్లారు. తణుకు ఎమ్మెల్యే ఆర్మి రాధాకృష్ణ ఏర్పాటు చేసిన 16 బస్సుల్లో అత్తిలి, కంచుమర్రు, మంచిలి, ఉడదలపాలెం, దుబ్బ గ్రామాల నుంచి రైతులు బయలుదేరి వెళ్లారు. షష్ఠి మహోత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునేందుకు ప్రజలు సహకరించాలని తణుకు సీఐ కేఏ స్వామి కోరారు. అత్తిలి సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం వద్ద షష్ఠి కళ్యాణ మహోత్సవాల ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించి షష్ఠి కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ అప్పలస్వామి మాట్లాడుతూ షష్ఠి ఉత్సవాల సందర్భంగా 150 పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఊరేగింపు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించడానికి
పోలీస్ సిబ్బంది కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముందుగా శ్రీ స్వామివారిని సీఏ అప్పలస్వామి దర్శించుకున్నారు. సమావేశంలో అత్తిలి ఎస్ఐ విఎస్ వీరభద్రరావు షష్ఠి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం సందర్భంగా జిల్లాలో అత్యంత ఎక్కువ మంది భక్తులకు ఇచ్చేసే ప్లేసు అత్తిలి. 13వ తారీఖు 12 నైటు కళ్యాణం తర్వాత నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండి 13 రాత్రి ఊరేగింపు, ఊరంతా జరిగే ఊరేగింపు సుమారుగా 1.5 లక్షల వరకు రద్దొస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీనికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారుగా 150 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ప్రతి ఊరేగింపులో ఉండే ప్రతి ప్రోగ్రాముని మా పోలీసు సిబ్బందితో కూడా ఉంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం అందరితో కమిటీ వారితో కలిపి సమన్వయంగా వెళ్ళిపోతూ ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకి చక్కగా సౌకర్యాలు అమరేటట్టు మరియు వచ్చి ఈ ప్రోగ్రాంని చక్కగా చూసుకొని వెళ్ళేలాగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది. తణుకు బార ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం, ప్రధానోపాధ్యాయుడు బందిర శ్రీ కళాశిస్తుల అధ్యక్షుడు జరిగింది. 200 మంది తల్లిదండ్రులు పాల్గొనే సమావేశంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, ఈ రోజు నుండి 96 రోజులు చాలా కీలకమైన సమయమని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా 10కి 10 వంటి అద్భుత ఫలితాలు సాధించవచ్చునని, దీనికోసం తల్లిదండ్రుల సహకారం కూడా అవసరమని, పిల్లలపై పర్యవేక్షణ ఉండాలని, పౌష్టికాహారం అందించాలని, ప్రభుత్వ పరంగా దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్న అన్ని సౌకర్యాలు వినియోగించుకోవాలని కోరారు. పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయులు మరియు సైకాలజిస్ట్ బిఎం గోపాల్రెడ్డి మాట్లాడుతూ, తల్లిదండ్రుల బలహీనతలు, అలవాట్లు, అన్యోన్యత పిల్లలపై ప్రభావం చూపుతుందని, వారు ఆచరణ ద్వారా పిల్లలకు చెప్పాలని, క్రికెట్, సెల్ ఫోన్, సినిమా, కేబుల్ టీవీ, చాటింగ్ వంటి 5 సీలకు దూరమైతే లక్ష్యానికి దగ్గరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఎంసీ చైర్మన్ శ్రీ రామారావు, ఇంటి ఉదయభాస్కర్ రావు, ప్రభువరం, జగన్మోహన్ రాణి, విఘ్నేశ్వరరావు, జీవి సాగర్, వెంపటాపు తదితరులు పాల్గొని సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇంటర్మీడియట్ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయిలో నిర్వహించిన సాంస్కృత, సాహిత్య, క్రీడా పోటీల్లో తమ కళాశాల విద్యార్థులు అధికంగా బహుమతులు సాధించారని ఎస్కేఎస్డి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ మల్లిన రాజప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరులో జరిగిన స్వర్ణోత్సవ వేడుకల ముగింపు సభలో అతిథుల సమక్షంలో తమ కళాశాల విద్యార్థులు బహుమతులు, జ్ఞాపికలు పొందారని చెప్పారు. గెలుపొందిన విజేతలకు సెక్రటరీ కరస్పాండెంట్ చిట్టూరు సుబ్బారావు, కోశాధికారి నందిగం సుధాకర్, ఏఓడి సుబ్బారావు అభినందించారు. సిబక్ టక్రా ఇంటర్ యూనివర్సిటీ సెలక్షన్లో తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాలకు చెందిన విద్యార్థులు ఎం కళ్యాణి, ఎం అమృత ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ బి నాగపద్మావతి తెలిపారు. వీరు బెంగళూరులో జరిగే గేమ్లో పాల్గొంటారని చెప్పారు. ఎంపికైన విద్యార్థులను సెక్రటరీ కరస్పాండెంట్ చిట్టూరు సుబ్బారావు, ఏఓడి సుబ్బారావు, పీడీకేవి రాజలక్ష్మి అభినందించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు టీడీపీకి చెంప పెట్టువంటిదని వైఎస్ఆర్సీపీ తణుకు నిజవర్గ సమన్వయకర్త కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణలో కేసీఆర్ అభివృద్ధి చేయడం వల్లే అక్కడ ఘన విజయం సాధించారని అన్నారు. రానున్న ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో కూడా టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవని పేర్కొన్నారు. ఇవాళ మహాకూటమి టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో అభివృద్ధి ధ్యేయంగా ఆంధ్ర తెలంగాణ అనేది చూడకుండా అందరినీ కూడా చూసుకుంటూ అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు పోయారు టీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెసు మరి అదర కూటములన్నీ కలిపి ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు వెళ్ళి వాళ్ళతో జత కట్టాడో అప్పుడే వాళ్ళకి నాశనం పట్టుకుంది. ఎందుకంటే అక్కడ అభివృద్ధి చేస్తున్నాడు, ఇక్కడ ప్రజల్ని అరాచకం సృష్టించి ఒక రాచరిక పాలనలాగా కేసులు, దౌర్జన్యాలు, కొట్టటాలు రకరకాలు చేసిన దాని మీద పెంచదంటే ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే అక్కడ బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటూ అవి చేసుకుంటూ ఆంధ్ర వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ ఇటువంటి మనిషి ఇక్కడికి వచ్చాడేంటి, ఇళ్లతో జతకట్టాడేంటి అని చెప్పి ఇతను దరిద్రం వాళ్ళందరికీ చుట్టుకుని కూటమి పోయింది. కానీ ఏదేమైనా సరే
చంద్రబాబు నాయుడు అక్కడ ఆ హరికృష్ణ కూతుర్ను కూడా తీసుకెళ్లి పెట్టి 100,000 ఓట్లతో మెజార్టీతో గెలుస్తారని చెప్పి మేము నంజాల్లా చేసేస్తున్నామని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ ఎమ్మెల్యేల అనుచరులు అందరూ వెళ్ళి పూర్తిగా అక్కడ ఓటమికి పాలయ్యారు. ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కెమెరాలకు ఎవరో కనపడతలేదంట, ముఖం చాటేశారంట. రేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 17 ఎలక్షన్లు ఏ రకంగా అయితే బై ఎలక్షన్కి వెళ్ళారో అదే రీతిలో డిపాజిట్లు ఈ తెలుగుదేశం పార్టీకి ఉండో, ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంచేతని ఈ ఎలక్షనే నిదర్శనం. ఎక్కడైతే సెట్లర్స్ ఆంధ్ర వాళ్ళు పూర్తిగా 80% ఉన్నారో అక్కడే వీళ్ళు ఓటం పాలయ్యారంటే ఇంక ఇక్కడ డిపాజిట్లు కూడా ఉండవనే సంగతి అర్థమవుతోంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.